తర్వాత మనం మన శివశక్తులని అందర్ని మనకు కూడా అవసరమే కనుక ఆ శివశక్తులు ఉంటే కూడా బాగుంటది కనుక తర్వాత వాళ్ళని అలవదాం మరి భక్తులు కూడా ఇప్పుడు ఆలయం పెట్టినటువంటి కాంపౌండ్ దానికి కరెంట్ ఉన్న దయచేసి కరెంట్ ఉన్నది కనుక మీరు దాన్ని గమనించి గమనించే ఉండాలి చూడండి మీకు మీ పైననే లైట్లు ఉన్నాయి దానికి కరెంట్ ఉన్న దయచేసి మీరు చేతులు పై గాని ఏదైనా ఇటువంటి సందర్భంలో మరి షాకచ్చే అవకాశం ఉన్నది కనుక దయచేసి మీరు భక్తులు గమనించాలి ఆలయం చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ ఏదైతుందో ఆ కాంపౌండ్ కరెంట్ ఉన్నది పైన చూడండి లైట్లు మరి జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాను అలాగే మరొకసారి శివశక్తుల వారి బంధువులకు ముఖ్యంగా మరి వారిని మీ మీ ఆధీనంలో ఉంచుకొని మరి అమ్మవారు గద్దెను అలంకరించిన తర్వాత మీరు అవకాశం ఇవ్వాలి।